హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోస్లో హెగ్ హెయిర్ ప్యాక్ ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దామండి. హెయిర్ ప్యాక్ ఏ విధంగా వేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం. ఎంత సిల్కీగా ఉందో చూసారా, మనకి కండిషనర్ లేకుండా ఎంత బాగుంటుందంటే మన జుట్టు ఎదుగుదలకి బాగుంటుంది, అలాగే మనకి మృదువుగా ఉంటుందండి. చూసారు కదా మీరు ఫస్ట్కి జుట్టుకి, ఇప్పుడు జుట్టుకి మీరు తేడా అయితే చూసారు కదా. ముందు ముందు వీడియోలు పెట్టాను కదండి, ముందు వీడియోస్లోకి ఇప్పటికి తేడా అయితే తెలిసింది కదా. చూడండి ఎంత బాగుందో జుట్టు అనేది, చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఇలా జుట్టు అయితే సిల్కీగా ఎంత బాగుందో మీరే చూసారు కదా. ఇలాగా రెండు హెగ్స్ అయితే తీసుకున్నాను, అంటే రెండు గుడ్డులు అయితే తీసుకున్నాను. ఆ రెండు గుడ్లలోంచి నేను ఇలా రెండు గుడ్లు అయితే సరిపోతుంది. వైట్ మాత్రమే తీసుకోండి, ఎల్లో పార్ట్ తీసుకుంటే మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఎల్లో పార్ట్ అనేది వద్దు. ఇలాగా వైట్ మాత్రమే తీసుకుని ఇలా గిలుక్కుటండి. మీరు స్పూన్తో కానీ దేనితోనో మిస్కర్ కానీ ఏదైనా పర్వాలేదు. ఇలా రెండు గుడ్లు దేతే మనకి మన హెయిర్ని బట్టి తీసుకోండి. మా కొడలు చూసారు కదా కొంచెం పొడవుగానే ఉంది కాబట్టి నేను రెండు గుడ్లు తీసుకున్నా. ఇంకో గుడ్డు కూడా పడుతుందండి, ఇంతే సరిపోద్ది అనుకున్నా నేను యాక్చువల్లీ. చూసారా అలా గిలక్ కొడటం వల్ల మనకి ఎక్కడ లంప్స్ లేకుండా బాగుంటుంది. సో ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగుంటుందండి, జుట్టు మృదువుగా పట్టులా ఉంటుంది. చూసారు కదా, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ కదండి. ఇలాగా మనకి హెయిర్ ప్యాక్ అనేది ఇలా తలకు పెట్టుకోవాలి, కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగా హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి. మనకి కొద్ది కొద్దిగా తీసుకోవాలండి, చేయి జారిపోతూ ఉంటుంది. ఎలా అంటే మనకి ఒక హలవీరా పెట్టుకుంటే ఏదే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జారిపోతూ ఉంటుంది. కొంచెం కొంచెంగా తీసుకోండి, అప్పుడే మీకు హెయిర్ ప్యాక్ అనేది ఎగ్జాక్ట్లీ మనం నూనె పెట్టుకుంటే ఎలాగైతే చేసుకుంటామో అలాగైతే, ఒక కండిషనర్ అయితే ఏ విధంగా అయితే మనం పెట్టుకుంటామో అంత మృదువుగా స్ట్రైట్గా చేసుకున్నారంటే స్ట్రైట్నింగ్ కూడా వచ్చేస్తుందండి, అంత బాగుంటుంది. చూడండి జుట్టు అనేది అప్పుడు జుట్టు ఎదగడానికి ఇప్పుడు జుట్టు ఎదగడానికి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదా జుట్టు అనేది చాలా బాగుంటుంది, ఒత్తిగా వస్తుంది, మృదువుగా వస్తుంది, బాగా ఎదుగుదలకి బాగుంటుంది, కండిషనర్గా బాగా ఉపయోగపడుతుందండి. బయట కెమికల్ది యూజ్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అనేది చాలా అవుతూ ఉంటుంది కదా. సో మనకి ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుందండి. చూసారా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా మనకి ఈ విధంగా బాగా సహాయపడుతుంది. సో మనకి ఇలా ట్రై చేయండి, ఎవరైనా కూడా హెయిర్ ప్యాక్ ఇలాగా ఎగ్ వైట్తో వేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్ వైట్ వేయడం వల్ల ఏమిటి అంటే మనకి జుట్టు మృదువుగా ముట్టుకుంటే పట్టులా ఉంటుందండి. మనకి అడ్వర్టైజ్మెంట్లో ఎలాగైతే చెప్తారో ఏదో కోకోనట్ ఆయిల్ అది చూపించి అలా కాకుండా ఇది రియల్గానే నిజంగా ముట్టుకుంటే పట్టులా ఉంటుందండి. మీరు స్నానం చేశాక అంత అయితే చాలా బాగుంటుంది జుట్టు. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్ వేసుకుని ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్లో. అలాగే వదిలేకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేశాక మీకు నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఒక లైక్ కానీ షేర్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. చూసారు కదా హెయిర్ ప్యాక్ అయితే అయిపోయింది. ఇంకా మనకి చూసారా ఎంత బాగుందో జుట్టు అనేది భలే ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేశారంటే మనకి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి, అప్పుడే కదండి మనకి జుట్టు అనేది చాలా బాగుంటుంది కదా. అందుకే మనం హెయిర్ ప్యాక్ ఎప్పుడూ కూడా మృదువుగా చేసుకోవడానికి ఇలాంటివన్నీ హోమ్ మేడ్లోనే మన ఇంట్లోనే ట్రై చేసి యూజ్ చేయండి. మనం బయట కెమికల్ ఎంతో ఒక కెమికల్ లెస్ అంటారు కానీ కెమికల్ ఉండకుండా ఏది ఉండదండి. సో మనం ఇంట్లో ఉండేటువంటి ప్రోడక్ట్తోనే మనం ఇలాగా ట్రై చేయొచ్చు. మనం తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా ట్రై చేశారంటే జుట్టు అనేది చాలా బాగుంటుందండి. చూసారా ఇప్పుడు ముడి వేసేసుకొని స్నానం చేసి వచ్చేయడమే. నెక్స్ట్ చూసారా ఈ విధంగా ముడి వేసేసుకోవడమేనండి, మొత్తం రాసేసుకొని
ఇలాగ తలకి పట్టించేసుకుని హెయిర్కి మెయిన్ హెయిర్కి పట్టించుకోవాలండి. తల నుంచి హెయిర్ వరకు పట్టించారంటే కనుక జుట్టు చూసారా ఎలా ఉందో. హెయిర్ అనేది మొత్తం పట్టించుకుంటేనే మీకు జుట్టు అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా ముడి పెట్టేసుకోండి. ఇలా ముడి పెట్టేసుకున్నాక మీకు వీలవుతే ఒక 40 మినిట్స్ అయినా వెయిట్ చేయండి. అప్పుడే మనకి జుట్టు అనేది చాలా బాగుంటుంది. లేదా అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా వెయిట్ చేయండి, ఇంకా బాగుంటుంది. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఆల్ వెల్కమ్.